భారీగా వర్షం కురుస్తుంటే ఆకాశానికి చిల్లు పడిందా అనుకుంటాం. అయితే అంత భారీ వాన అన్నిసార్లు కురవదు. ఎప్పుడు ఓసారి మాత్రమే కుంభవృష్టి కురుస్తుంది. కుంభవృష్టికి మించి వాన కురిస్తే నిజంగా ఆకాశానికి చిల్లు పడినట్టే భావించాలి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో ఇదే జరిగింది. ఒకే ఒక్క రోజులో లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏడాది మొత్తం కురవాల్సిన వాన ఒక్కరోజే కురియడంతో ఊరువాడ ఏకమయ్యాయి. తెలంగాణ చరిత్రలోనే ఎరుగని రికార్డు స్థాయి వర్షపాతానికి లక్ష్మీదేవిపేట అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జూన్లో ముఖం చాటేసిన వానలు ఈ నెలలో మాత్రం తీవ్రతను సృష్టించాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. మోరంచపల్లి మునిగిపోయింది. జంపన్న వాగు ఉధృతికి సమీప గ్రామాల్లో నీరు చేరింది. అంచనాలకు మించి కురిసిన వాన ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం మిగిల్చింది. రోడ్లన్నీ చెరువులుగా మారాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొరులుతున్నాయి.